ఏలినవారు మీతో నుందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత మత్తయి గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి సువిశేషం 15వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 28 వరకు యేసు అట్టనుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను ఆ ప్రాంతమున నివసించియున్న గణనీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీదు కుమారా నాపై దయ చూపుము నా కుమారై దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టు కొనెను ఆయన ఆమెతో ఒక్క మాటనైనను మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి హరచుచున్నది ఈమెను పంపివేయుడు అనిరి నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానము ఇచ్చెను అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సాయపడుము ప్రభు నాకు సాయపడుము అని ప్రార్థించెను బిడ్డల రొట్టెలను కుక్కల పిల్లలకు వేయ తగదు బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను అందుకు ఆమె అది నిజమే ప్రభు కాని తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను యేసు ఇది విని అమ్మా నీ విశ్వాసము మెచ్చతగినది అమ్మా నీ విశ్వాసము మెచ్చతగినది నీ కోరిక నెరవేరును కాక అనిను ఆ క్షణమునని ఆమె కుమారై స్వస్థత పొందెను ఇది క్రీస్తుని సువిశేషము
క్రీస్తువా మీకు స్తుతి కలుగును.